డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. నీ దారి నీది, నా దారి నాది. నీది నాది ఒకే దారిని వచ్చాను. సారీ, ఐ కాంట్ హెల్ప్ యు. గెట్ అవుట్. మీ అందరి కోసం అయితే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఆ కోరిక రాలేదే. ఇక్కడికొచ్చాకే ఈ కొత్త పాట మొదలైంది తనకే. ఇక్కడే అతుకుపోయేంత ఎవరున్నారు ఇక్కడ? యుఎస్ ని మర్చిపోయేంత ఏముంది ఇండియాలో? ఎలాగైనా నా చేతితో చేసిన కాఫీ రో చిత్రకిచ్చి సర్ప్రైజ్ చేయాలి. ఇప్పుడు పాలు 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 పోయాలి. షుగర్ 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 ఒకటి రెండు. ఏ చిత్ర రారా. ఏంటిది ఎప్పుడు లేనిది వంటగదిలో ఈ తంటాలు? ఏ మీ ఆడలేనా కాఫీ టీలు పెట్టది? మాకు వచ్చు. అలనాడు నలభీమ పాకం అన్నారు, చరిత్రకెక్కారు. ఈనాడు పాండు కాఫీ అంటారు, నేను చరిత్రకెక్కుతాను. అబ్బో, ఇంతకీ కాఫీ రెడీ అయిందా? అదే అర్థం కావట్లేదు చిత్ర. గిన్నె పెట్టాను, పాలు పోసాను, కాఫీ పొడి వేశాను, షుగర్ వేశాను, కలిపాను కూడా, కాని కాఫీ రెడీ అవ్వట్లేదు. వాటన్నింటితో పాటు స్టవ్ కూడా వెలిగించాలి. వెరీ ఫన్నీ, స్టవ్ వెలిగించలేదా? సరే సరే, ముందు మీరు తప్పుకోండి, నేను కాఫీ కలుపుతాను. అది సరే, కాఫీ కావాలంటే నన్ను అడగచ్చు కదా. ఈరోజు నా శ్రీమతి గారికి కాస్త రెస్ట్ ఇద్దామని మేమే రంగంలోకి దిగాం. ఏంటి స్పెషల్ ఈరోజు? ఏంటి, మర్చిపోయాననుకున్నావా? ఈరోజు మన పెళ్లి రోజు, వెడ్డింగ్ యానివర్సరీ డే చిత్ర. అవునా? చూసావా చూసావా, నువ్వే మర్చిపోయావు. నేనెంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులతో సతమతమవుతున్నా, మన పెళ్లి రోజు మాత్రం మర్చిపోను, గుర్తుంచుకో. నాకు గుర్తుంది, తమరే మర్చిపోయారు. నేనా మర్చిపోయానా? మన పెళ్లి రోజు ఈరోజు కాదు, రేపు. మొత్తం పోయింది. కాఫీ ఇచ్చి నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరే సర్ప్రైజ్ అయ్యారు. నో, ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు. కాఫీ చేస్తాం, మీకు ఇస్తాం. అదిగో సత్యం, నువ్వు వెళ్ళి ఫోన్ చూడు, నేను కాఫీ తీసుకొని వస్తాను. హలో హలో, ఎవరు? హలో, ఎవరండి? మాట్లాడండి. హలో, ఎవరు? ఏమోనండి, ఎవరు మాట్లాడడం లేదు. హలో హలో అంటున్నా, ఎవరు పలకరే? బహుశా అమ్ములేమో అయ్యుంటుందేమోనండి. సరే, మళ్ళీ చేస్తుందిలే. అంతలోగా ఈ పాండు కాఫీ తాగు. ఏమైందండి? ఇది కాఫీలా లేదు, కషాయానికి కజిన్ సిస్టర్లా ఉంది. మీరు కాఫీ చేసింది చాలు, వంటగదిని సంత చేసింది చాలు. చిత్ర, మీరు బయటికి వెళ్ళండి. అది కాదు, బయటికి వెళ్ళండి. చిత్ర చిత్ర, కాఫీ ఫెయిల్ అయింది కాబట్టి దానికి పరిహారంగా నిన్ను సాయంత్రం డిన్నర్ కి తీసుకెళ్తాను. డిన్నర్ కా? శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్తాం, పంతులు గారు వస్తున్నారు ఈరోజు. పిల్లల పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు, అందరూ వస్తున్నారు. అటునుంచి అటే డిన్నర్కి వెళ్దాం, ఓకేనా? వద్దండి, మీరు వెళ్ళండి. ఏ,
అమ్మలు మళ్ళీ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తుందేమో. నేను ఇంట్లోనే ఉంటాను. పైగా ఫోన్ చేయడానికి అమ్మలికి పెద్దగా పర్మిషన్ ఇవ్వరట. మీరే బయలుదేరండి. ఓకే, ఆ కార్యక్రమం అవగానే ఇంటికి వచ్చేస్తాను. డిన్నర్ మాత్రం ఫిక్స్. ఏ ఏ, మధ్యాహ్నం లంచ్ కి ఏమైనా ప్రిపేర్ చేయనా? అర్చనా, ఇందులో స్నాక్స్ ఉన్నాయి, దారిలో ఆకలిస్తే తిను. నువ్వు కళ్ళ ముందున్న ఈ రెండు రోజులు పృథ్వీయే నా ముందు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇలా ఏళ్ల తరబడి ఎక్కడున్నావో తెలియకుండా నీ యోగక్షేమాలు చెప్పకుండా దూరంగా ఉండకు అర్చనా. ఇక అలా జరగదా అంటే తప్పకుండా కాల్ చేస్తాను. దివ్యకి మాటిచ్చావు పిల్లల పెళ్లిళ్ళకొస్తానని, మర్చిపోవద్దు. అయ్యో, ఎన్ని పనులున్నా పక్కన పెట్టొస్తానా అంటే పృథ్వీని నేనే పెళ్లి కొడుకుని చేస్తాను. నీకు కావలసిన వస్తువులన్నీ తీసుకున్నావా? పృథ్వీ వస్తువులు తీసుకెళ్లమన్నాను కదా. నా దూరా తీసుకో అమ్మా, నీకేం కావాలో తీసుకో. పోనీ, ఇంకో నాలుగు రోజులు ఉండిపోకూడదు అంటే? వద్దులే, నీకంటూ ఆశయం ఉంది. ఆ ఆశయం పృథ్వీతో ముడిపడుంది. నువ్వెళ్ళాలి. పంపక తప్పడం లేదు నాకు. అంకుల్కి చెప్పండి, గుర్తు చేస్తానని. పద. జాగ్రత్త. వస్తానంటే బాయ్ ఆంటీ. హలో బాబా. హాయ్ సంయుక్త, ఎలా ఉన్నావు? ఆల్ ఫైన్? నేను బానే ఉన్నాను. పెదనాన్నలిద్దరూ బాగున్నారు. కేశవ్ అనే వాడొచ్చి హోమ్ స్థలం ఖాళీ చేయాలని డాడీకి వార్నింగ్ ఇచ్చాడంట. నాకిప్పుడే తెలిసింది బాబా. ఖాళీ చేయడం ఏంటి? కేశవ్ వాళ్ళ నానమ్మ మనకి లీజ్కి ఇచ్చింది కదా, ఇప్పుడతను అక్కడ కాంప్లెక్స్ కడతాడంట. డాడీ టెన్షన్ పడుతున్నారు. నువ్వేం వరి అవ్వకు సంయుక్త, నేనున్నాను కదా. వంశీకి చెప్పావా?
చెప్పారు. వంశీ బాబా చూసుకుంటారని చెప్పాడంట. కానీ నువ్వు కాస్త డాడీతో ఉండు బాబా, కాస్త సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ నేను వచ్చేస్తున్నాను. నువ్వేం రావాల్సిన అవసరం లేదు, నేను వెళ్తానులే. మామయ్యకి తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ బాబా. వంశీ చూసుకుంటాను అన్నాడంటేనే సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే. నువ్వు కూల్గా ఉండు. ఉండలేకపోతున్నాను బాబా, చాలా రెస్లెస్గా ఉంది, నా వల్ల కావట్లేదు. సరే అయితే వచ్చేసే. రాగానే కలుస్తాను బాబా. బాయ్. ఎవరు ఫోన్లో? నాకు పరిచయం చేయొచ్చుగా. ఇక్కడ కూర్చున్నావు. ఏం లేదు వర్ధన్, అర్చన వెళ్ళిపోయింది కదా, కాస్త వెలితిగా ఉంది. అర్చన ఉన్న ఈ రెండు రోజులు పృథ్వీకి దగ్గరగా ఉన్నట్టు, పృథ్వీ నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు సర్లే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కదా. ఎవరి ప్రయాణం వాళ్ళది, చివరిదాకా మనతో మనమే, ఇంకెవ్వరూ రారు. సరే సరే, కాఫీ తాగుతావా, టిఫిన్ తింటావా? హరీష్ మామయ్య దగ్గరికి వెళ్ళాలత్తయ్య. సంయుక్త ఫోన్ చేసింది, మామయ్యకి తోడుగా ఉండమంది. హరీష్ ఇక్కడికి వచ్చేస్తాడు వర్ధన్. వంశీ దివ్య కూడా వస్తారుగా. మీ మామయ్యలు పిల్లల పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసేమన్నారు. అదేంటత్తయ్య, మామాజీ లేకుండానే? వాళ్ళొచ్చేదాకా ఆగితే మళ్ళీ రోజులు బాగాలేవట, అందుకే కానిచ్చేయమన్నారు. కనీసం పెళ్లి టాపిక్ కూడా మాట్లాడకూడదట, తెలుసా? ఏంటత్తయ్య, మామాజీకి ఇంత చాదస్తం ఉందా, ఇవన్నీ నమ్ముతాడా? పిల్లల విషయం కదరా, నమ్మాలనిపిస్తుందంతే. అందరూ వచ్చేలోపు నేను ఒక పని చెయ్యాలి, వస్తాను. నీ బాబు తండ్రిని కోల్పోవడానికి కారణం బాణం, అందుకే నిన్ను పెళ్లి చేసుకుని నీ బాధ్యతల్ని, నీ బిడ్డ బాధ్యతల్ని బాణుయే తీసుకుంటాడు. నన్ను పెద్ద మనసుతో క్షమిస్తే నిన్ను పెళ్లి చేసుకుని పరిహారం చేసుకుంటాను. నిన్ను దేవతలా చూసుకుంటాను ఆశా. హలో, నేను ఆశ, స్వప్నని. ఏంటి, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటానని ఇక్కడ ఉంచారు? బాగుంటావని. బాగుండడానికి నాకిదే నచ్చిన స్థలం కాదు, నరకం. నీకు నా మీద కోపంగా ఉన్నా నేను నీ మంచి కోసమే చేశాను ఆశ. ఏంటి నా మంచి? నన్ను ఖైదీలా బంధించడమా, బానిసలా శాసించడమా? నువ్వు అక్కడుండడం వల్లే కావేరి జీవితం ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఉంది. లేదంటే నువ్వు తనని ప్రశాంతంగా ఉండనిచ్చేదానివి కాదు.
అది నీకు తెలుసు. అలా జరిగితే నువ్వు చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. అదేది జరగకుండా ఆపాను, నీకు కష్టం కలగకుండా కాపాడాను. అని మీరు తృప్తి పడితే సరిపోతుందా? ఇక్కడ నా తృప్తి కాదు, నీకు జరిగిన మేలు కనపడుతోంది. నాకు భాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు కదా, నువ్వు కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు నీ మంచి నువ్వే ఆలోచించుకోవాలి, ఆ మంచి ఎక్కడుందో పసిగట్టి నిర్ణయం తీసుకోవాలి. కానీ నీ నిర్ణయం బాగుండాలి. అలా జరగాలంటే నువ్వు ముందు స్వార్థాన్ని అత్యాశని పక్కన పెట్టి ఆలోచించాలి. గుడ్ మార్నింగ్ మామయ్య. గుడ్ మార్నింగ్. ఇంకా ఎవరు రాలేదా? హడావుడేం లేదు, వచ్చేస్తారు మామయ్య, రండి. గుడ్ మార్నింగ్ వదనా. గుడ్ మార్నింగ్ హరీష్. ఏంటోదనా, దివ్య వాళ్ళు ఇంకా రాలేదు? ఫోన్ చేశాను హరీష్, దారిలో ఉన్నారట. హాయ్ బాబాయ్. హాయ్ అమ్మా. పిల్లల పెళ్ళిళ్ళకి నువ్వు కూడా ఉండడం చాలా హ్యాపీగా ఉందన్నా. నేను నాకు ఇండియా వచ్చే తీరిక లేదు బాబాయ్, కానీ మీరు అంత ఆప్యాయంగా పిలుస్తూ ఖచ్చితంగా రావాలని చెప్పబట్టే వచ్చేశాను. హరీష్, మీరు వెళ్ళి కూర్చోండి, పంత్రి గారు వచ్చే టైం అయింది. కంగారు పడకండి, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో గంటలో దివ్యమైన ముహూర్తం ఉంది, మళ్ళీ శుభగడి వస్తుందిగా. రండి పండు. రండి పండు. రండి వంశీ, రామ్మా దివ్య. హాయ్ వర్దా. హాయ్ వంశీ. మీరు కూర్చోండి. లక్ష్మీ, లక్ష్మీ. అమ్మగారు, కాఫీ రెడీగా ఉందా? రెడీగా ఉందమ్మా, తీసుకున్రా. అలాగేనమ్మా. వర్ధన్, ఏంటి అక్కడ నిలబడ్డా, కూర్చో. మా, పెదనాన్నకు ఫోన్ చేశారా? లేదు దివ్య, ఈరోజు చేయలేదు. నిన్న ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టించేయమన్నారు. నాన్న పెదనాన్న లేకుండా ముహూర్తాలంటే ఏదో వెల్తీగా ఉందమ్మా. నాకు అదే బాధగా ఉందమ్మా, కానీ ఏం చేస్తాం, ఇంతటి శుభకార్యాన్ని వాళ్ళిద్దరూ లేకుండా జరిపించాల్సి వస్తుంది. పోనీ, ఓ రెండు మూడు రోజులు వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అత్తయ్య? ఎలా వాయిదా వేస్తారు? ముహూర్తాలు పెట్టడానికి కూడా ఒక ముహూర్తం కావాలి వంశీ గారు. ఈరోజు బాగుంది గనకే స్వప్న గారు ఇదంతా ఏర్పాటు చేశారు.
ఏదేమైనా మావయ్య లేకపోవడం మా కాస్త ఇబ్బంది పంతులు గారు. వంశీ, ఎందుకంత బాధపడతావు? కావాలంటే ఫేస్ టైం పెడతాను, లైవ్లో మామయ్యలంతా చూసేస్తారు. ఏమంటావత్తయ్య? వద్దులే వర్ధన్, ఏదైనా ట్రీట్మెంట్లో ఉండుంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం? అవును, టైం అయిపోతుంది, ఇంకా ధ్రువ రాలేదు. వచ్చేసాం గురుజీ. నమస్తే. కూర్చో ధ్రువ. హాయ్ పృథ్వీ, కూర్చో. పంతులు గారు, ముహూర్తాలు చూడండి. అలాగే తల్లి. అవును ధ్రువ, భానుయేడి వాడు భారమంతా నా మీదే వేశాడు. నేనేం చెప్తే అదే వింటాడు కదా వంశీ. అవును, ఇంకో అమ్మాయి జాతకం చూపిస్తానన్నారుగా. ఆశా జాతకం పంతులు గారు. ఆహా, అద్భుతం, అమోఘం ఈ అమ్మాయి జాతకం. జాతకం పరమ చండాలంగా ఉంది. ఆ అమ్మాయి చుట్టూ చావు చక్కర్లు కొడతా ఉంది. టైం మార్చి జాతకం అదిరిపోయిందని రాసిచ్చి. మీ చిన్నబ్బాయి భాను చాలా అదృష్టవంతుడు ధ్రువ గారు. థ్యాంక్ యూ పంతులు గారు. ఆశ మీ ఇంట్లో అడుగు పెడితే మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. అంటే ధ్రువ ఇంకా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నమాట. ఊరుకోండి గురుజీ, మీకెప్పుడు జోకులే. పిల్లల జాతకాలు ఎలా ఉన్నాయి పంతులు గారు? జాతకాలకేవమ్మా, చక్కగా ఉన్నాయి. ఒకరికోసం ఒకరు పుట్టినట్లు బేషుగ్గా ఉన్నాయి. ఒక నిమిషం టైం ఇవ్వండి, అందరికీ సరిపోయే ముహూర్తం చూస్తాను. అయినా ఈ మధ్య జాతకాలు ముహూర్తాలు ఎవరు చూస్తున్నారమ్మా? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారా లేదని చూడటం లేదు, విడిపోకుండా ఉంటారా లేదా అని మాత్రమే చూస్తున్నారు. ఎడబాట్లు కూడా జాతకంలో కనిపిస్తాయి, కానీ అబ్బాయిలు అమెరికా వెళ్ళడాలు, వాళ్ల భార్యలు తర్వాత వెంట వెళ్ళడాలు జరుగుతున్నాయి కదా. ముహూర్తాలకు అడ్డంకులేవీ లేవు, గాని మీరన్నట్టు మూడు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి కుదరడం లేదు తల్లి. ఓ గంట అటు ఇటుగా ఉంటాయి, పర్వాలేదా మరి? మీరు సరే అంటే ఒక 15 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఖాయం చేస్తాను. మరీ 15 రోజుల్లో అంటే ఎలా పంతులు గారు? ఇద్దరు ఆడపిల్లలు మా ఇంటి వారే, ఎన్ని పనులుంటాయి? ఇంకో ముహూర్తం ఏదైనా ఉందా పంతులు గారు? ఎందుకు లేదమ్మా, మరో 46 రోజుల్లో బహుచక్కని ముహూర్తం ఉంది. అది కూడా మీకు ఇబ్బంది అనుకుంటే 2 నెలల తర్వాత అంటే 60 రోజులకి మరో మంచి ముహూర్తం ఉంది. ఏ మూడింట్లో ఏదైనా శుభప్రదంగానే ఉంటుంది. మా, నువ్వు చెప్పు. కాస్త టైం ఉంటేనే బెటర్ అమ్మమ్మ. నాకు మాత్రం అక్కడ ఉన్నంతసేపు, వాళ్ళు మాటలు విన్నంతసేపు ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు ధ్రువ బీపీ పెంచుకుంటావు? అన్నీ అరేంజ్ చేశాను, కడప నుండి ఇద్దరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేశారు.